ఆంధ్రప్రదేశ్ కు మంచి రోజులు వస్తున్నాయి నిజమా అని ఆశ్చర్యపోవద్దు. నిజమే, తాను ఓడిపోతున్నట్లు జగన్ రెడ్డి ఒప్పేసుకున్నాడు. ఇక తాను మళ్లీ ముఖ్యమంత్రి అయ్యేది లేదని ఆయనకే అర్థమైనట్లుంది. అదే విషయాన్ని ఇండియా టుడే కాంక్లేవ్ లో జగన్ రెడ్డి చెప్పేశాడు. పనిలో పనిగా రాష్ట్రాన్నే కాదు తన కుటుంబాన్ని కూడా చీలిస్తున్నారని జగన్ రెడ్డి 4.5 కోట్ల ప్రజాధనం స్పాన్సర్షిప్ పెట్టి నిర్వహించిన ఇండియా టుడే కాంక్లేవ్ లో ముసలి కన్నీరు కార్చారు. షర్మిల ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు, కానీ అంతకు ముందు ఆమె తెలంగాణలో సొంత పార్టీ పెట్టుకున్నారు. అప్పుడు ఎవరు కుటుంబాన్ని చీల్చుకున్నారు? తల్లి విజయలక్ష్మిని పార్టీ గౌరవాధ్యక్షురాలి బాధ్యతల నుంచి బలవంతంగా తప్పించి పంపించేసినప్పుడు కుటుంబాన్ని ఎవరు చీల్చుకున్నారు? కనీసం వారు వేరుగా వెళ్తున్నారని తెలిసిన తర్వాత అయినా తన వైపు నుంచి వారికి వచ్చిన ఇబ్బందులేమిటో తెలుసుకుని వారిని కూల్చేద్దామనే ప్రయత్నాలు ఎందుకు చేయలేదు? వారిని కలుపుకుని కుటుంబంగా ఉందామని ఎందుకు అనుకోలేదు? షర్మిల వెళ్లిపోయి తెలంగాణలో రాజకీయం చేస్తే కుటుంబాన్ని తాను చీల్చుకున్నట్లుగా కాదు, కానీ ఆమె మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరి ఏపీలో రాజకీయం చేస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ తన కుటుంబాన్ని చీల్చినట్లు. జగన్ రెడ్డి తీరు చూసి కాంగ్రెస్ నేతలకు ఎలా ఉందో కానీ అలాంటి కుటుంబాన్ని పెంచి పోషించినందుకు, అడ్డగోలుగా 1,000 కోట్లు అక్రమ సంపాదన చేసుకునేందుకు సహకరించినందుకు కాంగ్రెస్ పార్టీకి ఈ శిక్ష పడాల్సిందేనని ఎక్కువ మంది భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ లేకపోతే వైఎస్ కుటుంబమే లేదు. వైఎస్ ప్రమాదంలో చనిపోయే వరకు కాంగ్రెస్ ని అంటి పెట్టుకుని ఉన్నారు. ఆయన చనిపోయిన మరుక్షణం కాంగ్రెస్ పైనే కుట్రలు చేశారు జగన్ రెడ్డి. ఆయనకు వేరే ఆలోచనలు లేకపోతే చనిపోయిన రోజు నుంచే ఓదార్పు యాత్ర కోసం శవాల లెక్క ప్రారంభించారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పై కుట్ర చేసే ఆయన శవాల లెక్కలేసుకున్నారు. ఆ క్రమంలో సోనియాపై నిందలేశారు, వైఎస్ ను చంపేశారని కూడా ఆరోపించారు, ఘోరమైన విమర్శలు చేశారు. చివరికి అన్న చేసిన మోసానికి బలైన షర్మిల మళ్లీ కాంగ్రెస్ లోకి వెళ్లినా కాంగ్రెస్ నే నిందిస్తున్నారు. ఏ చెట్టు మీద ఎదిగారో జగన్ ఆ చెట్టు పైనే నిందలు వేస్తున్నారు. ఆ చెట్టు నిందలు పడుతుంది. అలాంటి మైండ్ సెట్ ఉన్న వారిని ప్రోత్సహించినందుకు కాంగ్రెస్ పార్టీకి ఈ గతి పట్టాల్సిందేనని ఎక్కువ మంది అభిప్రాయం.